మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాల ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగరి విశ్రాంతి దినమున ఇక్కడ విశ్రాంతి దినము పంట చీరలో వెళ్ళుచుండగా శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచరి అనే విషయాన్ని మనము గమనిస్తే రెండవ చర్యల పరిచీలని చూశారు పరిచీలకి ఏం పని పంట చూసి ఇదిగో విశ్రాంతి దినమున్న చేయకూడనిది నీ శిష్యులు చేయించున్నారని ఆయనతో చెప్పగా ప్రజలు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు మన పక్షాన తప్పు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు సాతాన్ని వెంబడించేవారు దాన్ని మనము గమనించాలి ఆయన వారితో ఇట్లనను తానును తానుతో కూడిన వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా ఎక్కడుంది దీని విషయం అంటే మొదటి సమయాలు ఇరవై ఒకటవ అధ్యాయము దానిలో తెలియచే చేశాడు దావీది గురించి ఆయన శ్రమలో ఉన్నప్పుడు లేదా సవులు తరుముచు ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమలో ఆకలి కొని ఆ దేవుని యొక్క మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఆకలి కొన్నప్పుడు ఆ యాజకుని దగ్గర ఆ రొట్టెలు తీసుకొని తినడం జరుగుతుంది అక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి పవిత్రత గురించి అపవిత్రత గురించి పనివారి పవిత్రత గురించి దాన్ని మళ్ళా అధికారం పొందినటువంటి వారు చెప్తే అది చల్లుతుంది కదనే మాటల గురించి దావీది అక్కడ తెలియచేసి దానిని బట్టి యాజకుడిని ఒప్పించి తీసుకొని తినడం జరిగింది సమీల గ్రంథంలో చూస్తాం ఆ మాటలు దాన్ని యేసుక్రీస్తు గుర్తు చేస్తున్నాడు పరిచయానికి మీరు చదవలేదా అని అని అయితే యేసుక్రీస్తుకు తెలిసినంత కూడా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఎవరు తప్పు చేస్తారా అనే దాని గురించి ఎదుగుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ అంతా తప్పులు ఎదగటమే వేరే వాళ్ళు ఎప్పుడు తప్పులో పెట్టడమో వారు మాత్రము పై లెవెల్లో పరిశుద్ధులుగా చిత్రీకరించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవుని ఆలయంలో విశ్రాంతి దినమును ఉల్లసి ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రము చదవలేదా ఆయనని వారు అడుగుతున్నారు ఎందుకంటే ధర్మశాస్త్రం చదివేవాళ్ళు కాబట్టి కాగా మరియు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని చెప్పుచున్నాను ఆ రోజు దావిద్దు దేవాలయంలో రొట్టెలు తీసుకొని తింటే ఈరోజు ఆ దేవాలయం కంటే గొప్పవాడు పవిత్రుడు పరిశుద్ధుడు ఇక్కడున్నాడు అని చెప్తున్నాడు ఏం గుర్తు చేస్తున్నాడంటే పాత నిబంధనలో దేవుడు యొక్క పరిచర్య దేవాలయంలో ఉండేది కానీ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలానికి దేవుడు ద్వారం తెరిచి ఆ అపరిశుభ్రమైనటువంటి మనకి కూడా దానిలో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చి విడుదల కలగజేశాడు అందుకు ఆయన గొప్పవాడు ఆడున్నాడని చెప్తున్నాడు కానీ మనము దేవుణ్ణి ఆరాధించే స్థలానికి ఇచ్చే ప్రాముఖ్యత కన్నా కూడా దేవుడికి మన దేహాన్ని ఆలయంగా ఇచ్చి ఉన్నామనే విషయాన్ని మనం గుర్తురిగి ఈ దేహం అనే దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆయననే తెలియచేస్తున్నాడు ఎందుకంటే దేవాలయం కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు లోకంలో ఉండివాడు కంటే మీలో ఉండువాడు గొప్పవాడు అని చెప్పాడు కాగా మరియు కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను వాక్యము మీరు తెలిసి ఉంటే నిర్దోషులును దోషులని తీర్పు తీర్చరు ఈ వాక్యాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు ఇదే మాట హోషా ఆరు ఆరులను మేక ఆరు ఆరులో కూడా కనిపిస్తుంది మాట నేను బలిని కోరను కానీ కనికరాన్నే కోరుచున్నాను అనే మాట దాని విషయం మీరు తెలిసి మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను చిత్రీకరించరు అని చెప్తున్నాడు వీళ్ళ అంతే ఎవరు ఉన్నారా ఎతికి వారిని దోషులుగా చిత్రీకరించటం వీరు పవిత్రులుగా చిత్రీకరించబడటం ఇదే వీరి పని అంత కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభోయి ఉన్నాడు మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభోయి ఉన్నాడు ప్రతి విశ్రాంతి దినమున ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచు చేయగలవాడు ఒకడు కనబడింది వారు ఆయన మీద నేరం మోపల్ విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి ఇక్కడ కూడా ఎదురు చూస్తున్నారు ప్రభు దగ్గర ఏం దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని ప్రభు ఏం మాట్లాడుతున్నాడా ఇది సత్యమా అసత్యమా అనేది తర్వాత పక్కన పెట్టి గ్రహించేది పక్కన పెట్టి ఈయన్ని ఎక్కడ ఇరికించాలా ఈయన్ని ఎక్కడ ఈయన మీద నేరం మోపాలా అని ఎదుగుతూ ఉన్నారు అందుకు ఆయన మీలో ఏ మనుషులకైనాను ఒక గొర్రుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడియడలా దాన్ని పట్టుకొరుటకై పైకి తీయడా అని అంటున్నాడు మనం మన మనం మన ఇంట్లో ఉన్నటువంటి జంతువులు గుంటలో పడి ఉంటే విశ్రాంతి దినమున తీయకుండా దాన్ని ఆ దాని ప్రాణాన్ని కాపాడకుండా మనము ఉండగలమా అది విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదనే మాట ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దానికి వీళ్ళు వెతుకు ఎత్తుకుతూ ఉన్నారు తప్పులు ఎతుకుతూ ఉన్నారు ఇక్కడ గొర్రెలతో పోల్చాడు ఏ మనుషులకైనా ఒక గొర్రె ఉంటే గొర్రె స్వభావము గొర్రెలు ఎవరు ఎవరితో పోల్చినంటే మనుషుల్ని పోల్చాడు ఎందుకంటే మనుషులందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నారు ఆడబడుతున్నారు తెలుసా గుంటలో పడుతున్నారు గుడ్డివాడు గుడ్డివాడు గుంటలో పడ పడ్డ పడతారు అన్నట్లు గుంటలో పడుతున్నారు ఆ గుంటలో పడ్డటువంటి ఆ గొర్రెని పైకి తీసేదేనికే వచ్చాడు ఏసయ్య ఆ గుంటలో పడిన గొర్రెని బయటికి లాగడానికి ఏసయ్య వచ్చాడు నశించిన దాని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చునని అయితే గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు చూడండి దేవుడు గొప్పగా ఎంత మనిషి గురించి ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ జీవి కన్నా కూడా మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు ఎందుకు శ్రేష్ఠుడు అంటే గొర్రెకి దేవుడు ఆత్మ ఇవ్వలేదు కానీ మనిషికి ఆత్మనిచ్చాడు మనిషి దేవుడు పోలికలో ఉన్నాడు కాబట్టి దాని గురించి తెలియజేస్తూ గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంత దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాడు అంటే గొర్రెనే మనం రక్షించగలిగితే గుంటలో పడదాన్ని ఇక మనుషుడు గొర్రికంటే శ్రేష్ఠుడు కదా ఇక్కడ ఆపదలో ఉన్నాడు ఆ వ్యక్తి ఆదివారం ఈ ఈ ఒక విశ్రాంతి దినమున ఆయన్ని స్పష్టపరచడం తప్పేంటి ఆయనకి మేలు చేయడం తప్పేంటి అని వారితో తెలియజేస్తున్నాడు ఆ మనిషినితో నీ చెయ్యి చాపమనను వాడు చెయ్యి చాపగా రెండో దాని వలె బాగుపడాను చూడండి దేవుడు స్పష్టపరిస్తే వెంటనే అద్భుతం జరిగింది అక్కడ వెంటనే స్పష్ట జరిగింది అంతటా పరిచయలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగా సంభరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి ఒక వ్యక్తి బాగుపడితే ఒక వ్యక్తికి అనారోగ్యం పోయి స్వస్థత వస్తే వాళ్ళు సంతోషించాలి కదా ఎందుకు మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళి కుట్ర పూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఇది పాపమ స్వభావం ఆ వ్యక్తి అక్కడ స్వస్థత పొందినందుకు ఎంతో సంతోషించాలి ఆహా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని కానీ వీళ్ళు సంతోషించట్ల ఎందుకంటే హృదయం అంతా కలుషంతో ఎక్కడ మేము తక్కువైపోతామా ఎక్కడ ఈయన ఎక్కువైపోతాడా అనే స్వభావం ఈ రోజుల్లో కూడా ఈ స్వభావంతో వేలుతుంది సంఘాలలో నాకంటే ఎక్కువ ఎక్కడ వెళ్ళిపోతారా అని భయపడుతున్నారు దేవుడు ఏం చెప్పాడు ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడును అని చెబుతున్నాడు అందుకనే చాలా వెనకబడిపోతున్నాం మనం తగ్గింపు గుణం లేక అంతటా యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను బహుజనములు ఆయనను వెంబడింపగా ఆయన వారందరిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆజ్ఞాపించను వారికి ఆజ్ఞాపించాడు ఏమని వారందరిని స్వస్థపరిచాడు ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కుట్రాకి దూరంగా వెళ్ళిపోయాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు ఏం నేర్చుకోవాలంటే ఎవరైతే మన ప మన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మనల్ని తప్పులో ఇరికించాలని మన 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 పట్ల కపటంగా ప్రవర్తిస్తూ పైకి నటిస్తూ ఉంటారు పరిచయంలాగా వారితో జాగ్రత్తగా ఉండాలి వారికి దూరంగా వెళ్ళిపోవాలని తెలియజేస్తున్నాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినప్పుడు చాలామంది ఆయనతో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చిన వారు అందరినీ స్వస్థపరిచాడు కానీ రోజు అట్లా జరుగుతుందా దేవుడు ఇచ్చినటువంటి స్వస్థత వరం ఉన్నవారి దగ్గర వచ్చిన వారు ఎంతమంది వస్తే అంతమందికి స్వస్థత జరుగుతుందా అంటే జరగట్లేదు తర్వాత జరిగినా కూడా దాన్ని పబ్లిసిటీ చేసిన అంటే అంతమందికి స్పష్టత చేసి పబ్లిసిటీ చేసుకోలేదు చేయొద్దు ఎవరికి అని ప్రసిద్ధి చేయొద్దని వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు ఇది ప్రవచనం ఇక్కడ నెరవేరింది ఈ ప్రవచనం యషయ గ్రంథం ద్వారా చెప్పబడిన యషయ ద్వారా చెప్పబడింది నెరవేరినట్లు పదిహేడు వచ్చిన వివరిస్తుంది ఏంటి అని అంటే ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన నా నాకు నా ప్రాణమునకు ఇష్టడైన వాడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను ఈ మొదటి పద్దెనిమిది వచనంలో ఉన్నటువంటి విషయాలన్నీ సేవకులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు ఇది ఎంతో విచారకరమైన విషయం సేవకుడు ఈయన నా సేవకుడు అంతవరకు ఓకే ఈయన నేను ఏర్పరచుకుంటుని అంతవరకు ఓరికే నా ప్రాణమునకు ఇష్టడైన వాడు అనేది మాత్రము మనం చేయలేం దేవుణ్ణి సంతోషపరచటము మన వల్ల కాదు ఈయన అన్ని జనులకు న్యాయ నా ఈయన మీద నా ఆత్మను ఉంచి ఉంచదను అని చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఏసైకి చెప్పినటువంటి ప్రవచనము సేవకులు కూడా అనుభవించుకుంటున్నారు అయితే అనుభవించుకు అనుభవించుకున్నటువంటి వారు ఈ పద్దెనిమిది వచ్చినము ఇరవై వచ్చినం వాళ్ళలో కనిపిస్తుందా అంటే అసలు కనిపించదు ఏంటంటే అది ఈయన జగడమాడడు కేక వేయడు వీధులలో ఈయన శబ్దము ఎవరికి వినబడదు చూడండి ఈ మాటలు దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఈ చెప్పబడినటువంటి మాటలు ఉండవలసిన లక్షణాలే కానీ ఏసైకి చెప్పినటువంటి ప్రవచనము మనకి అప్లై చేసుకోకూడదు ఏముంది ఇక్కడ ఆయన కేక వేయడు జగడమాడడు ఈ రోజుల్లో ఎంతమంది దేవుని ప్రజలు వీధుల్లోకి ఎక్కి జగడలేస్తూ గోడలు పెట్టుకుంటూ కంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఇది వర్తిస్తుందా అంటే వర్తించట్లేదు నేను ఒక సాక్ష్యం చెప్తాను ఏం చెప్ ఏం సాక్ష్యం అంటే నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది దేవుని నమ్ముకొని వారు వారి కుటుంబము వారు ఇల్లు కట్టుకుంటుంటే చుట్టుపక్కల వారందరూ కూడా వారు బిల్డింగ్ ఎత్తుగా కట్టుకున్నారని అందరికీ కొంచెం ఈస్య పరిచయంలాగా ఉన్నారు ఆ ఇంటి పక్క చుట్టుపక్కలంతా పరిచయం లాగా ఎక్కడ కొంచెం చదువు దొరికితే వారి మీద ఊరికే జగడానికి వస్తున్నారు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు కానీ ఆ సహోదరి ఇదిలోకి వెళ్ళి కేక వేయటం కానీ అర్థమవుతుందా జగడ మారటం కానీ చేయట్లేదు ఆ సహోదరి వారి పిల్లలు సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళే అరిసి 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 మాట్లాడుకొని మాట్లాడుకొని ఇంకా ఏం జవాబు రావట్లేదు కదా ఇప్పుడు ఎదుటి మనిషి గొడవ పడితే యువతల వ్యక్తి నచ్చిపో మాట్లాడతారు ఆ వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి అవకాశం లేక చల్లగా వెళ్ళిపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు అలానే ఏ శైని ఆ విధంగా మనం పోల్ నడుచుకోవాలి ఆ సహోదరి సాక్ష్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు వినపడుతుందా దేవుని ప్రజల శబ్దం వీధుల్లో మనం చూస్తే ఎంతో మంది క్రైస్తవులు కూడా ఈది ఎక్కి గొడవలు పెట్టుకుంటూ నామానికి అవమానం తెస్తున్నారు విజయం అందుటకు న్యాయవీధిని భ ప్రబలము చేయుటకు ఈయన నరిగిన రెల్లు ఎరవడు మకమకలాడుచున్న అవిసనార ఆర్పడు ఈయన నామందు అన్యులు నిరీక్షించదు అరుణదే ఇది ప్రవచనం ఈయన నామందు అన్యులు నిరీక్షించినదే నిరీక్షణ కలిగి ఉందరు నేను అన్యుడను అనుడనను నేను ప్రభువును నమ్ముకొని ఆయన ఆత్మను పొంది ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ పరిశుద్ధతలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు నేను నిరీక్షిస్తున్నాను నేనే కాదు ఎవరైతే యేసుక్రీస్తునామంది విశ్వాసం వచ్చి దేవుని బిడ్డలుగా ఉన్నారో అందరూ నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఏమని నిరీక్షణ కలిగి ఉన్నారంటే వ్యవహాన్ అన్నట్లు నీవేనా లేకపోతే ఇంకొక ఆయన కోసం మేము ఎదురు చూడాలా అని ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన కోసము నిరీక్షణ కలిగి ఉన్నాను మనమందరం కలిగి ఉన్నాము మనమందరము కలిగి ఉండాలి నిరీక్షణ ఈ మాటలు దేవుడు తెలియజేసినటువంటి ఈ పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఒకట వచ్చిన వరకు మనం చూసిన విషయాలు ఏంటంటే ఇక్కడ పరిచయలు పరిచయ పరిచయులు ఉన్నారు తప్పులు ఎదగడానికి దేవుని శిష్యులు ఉన్నారు ఈ తర్వాత స్వస్థత పొందిన వారు ఉన్నారు ఆ స్వస్థ స్వస్థత పొందిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళు తప్పులు ఎదగటం కనిపిస్తుంది అనేక అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇది ప్రభు అనేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగించినటువంటి కార్యాలు తర్వాత ఇరవై రెండవ వచ్చిన నుంచి మళ్ళీ ఇంకొక భాగంగా మనం చూద్దాము ఈ కొంచెం సమయంలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకొచ్చున్నా నేను ముగిస్తున్నాను ప్రైజ్ లాడ్ అమేన్